వామ్మో, ఈ కథ ముద్దుగానే ఉన్నది. సెలవులు బడిపోరలకు ఇస్తే ఆన కూడా తాతీలు తీసుకుంది పో. ఇవాళ రేపు దంచుడు దంచితే అని స్కూళ్ళు కాలేజీలు బంద్ చేపిస్తే హైదరాబాద్ లో పొద్దుగాల ఆనలేదు, పగటిలి ఆనలేదు. మబ్బులో ఓ డల్లు పడ్డది గంతే. ఆనకోట్లు బండ్లు పెట్టుకొని డాడీల ఆఫీసుల బాట పడితే పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు మంచిగా. మొన్న కూడా ఇంతే బగ్గా ఆనుంటదని బడికి సెలవులు ఇస్తే ఆ 2 దినాలు మస్తు గెరువిచ్చింది. మరిగ రేపెట్లుంటదో. ఉస్మాన్ సాగర్ ఉరుకొస్తుంది, హిమాయత్ సాగర్ ఇటే వస్తుంది, మూసీ నది ముంచే తట్టుంది. మొత్తానికి హైదరాబాద్ ను రౌండప్ చేస్తున్నాయి వరదలు. సిటీకి మీదున్న 2 సాగర్ల గేట్లు ఎత్తితే నీళ్ళు వస్తే ఉతార్లకే వస్తాయి. మళ్ళా ఇక పురాణ పూల్కాడ జూడుర్రి, మూసీ నది రువ్వడికి చిన్న చిన్న గుళ్ళన్ని ఎట్లా మునిగినాయో. వర్షం పడ్డప్పుడల్లా ఇట్లా ఇడుస్తూనే ఉంటారు, పడతారు, నీళ్ళు ఇడుస్తూనే ఉంటారు. మొన్నటి వరకు హిమాయత్ సాగర్ వాటర్ ఇడిచారు, ఇప్పుడు గండిపేట వాటర్ ఇడుస్తారు అని చెప్పేసి. ఇంకో పెద్ద ఆనబడిన అంటే మూసీకి ఇట్రోకు అట్రోకు ఉన్నోళ్ళకి గున్నట్టే. పొద్దాక ఆనబడలే కాబట్టి రోడ్ల మీద నీళ్ల కాలువలు లేవు, ట్రాఫిక్ జాములు లేవు, రైన ఉరుకుడే ఉరుకుడు. మళ్ళా స్కూళ్లకు కాలేజీలకు సెలవులు కాబట్టి అట్లా కొంత ట్రాఫిక్ తగ్గింది. అట్లనే ఐటీ కొలువులు చేస్తోళ్లను ఒక్కపారే ఇంటికి తోలకుండా 3 షిఫ్టులలో పంపే వరకు రోడ్ల మీద కార్లు బండ్లు పలస పలసగా పడ్డాయి. బంజారైల్స్ లో ఓ పెద్ద చెట్టు గూలి కార్ను బండిని అక్కడ రాకుండా చేసింది. రాత్రి ఆన సంపుడు పంపితే రాజేంద్ర నగర్ లో ఓ ఫ్లైఓవర్ పిల్లర్లకి వెళ్లి చూడుర్రి, పెద్ద పైప్ లైన్ వలిగినట్టే పడుతున్నాయి నీళ్లు. ఇగిటు చూడుర్రి, టేబుల్ మీద పాము. అల్వాళ్ళ గీ అన్నోళ్ళ ఇంట్లోకి వస్తే ఫోన్ కొట్టి 6 గంటలైనా పాములు పట్టేటోళ్ళు రాకుంటే ఇంటోళ్లే దొరకబట్టి తీసుకొచ్చి జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఇచ్చిపోయిండు. ఇక చీకటైనాక ఆడాడ అనబడ్డది, కొంత ట్రాఫిక్ జామ్ అయింది. ఇక రేపు హైదరాబాద్ లో ఎట్లుంటదంటే మేడ్చల్ మల్కాజ్గిరి గానీ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలోని భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. నిన్న కూడా గిట్లనే చెప్పిండ్రు, చూడాలి మరి ఏమైతుందో.